చేశారు మా బావ భోజరెడ్డి. ఈనంటే మా ఏరియాలో ఉచ్చ సార్. మన వాళ్ళు అన్ని ఏరియాలు కవర్ చేశారు సార్. 24 గంటలలోపే మేడం మన ముందు ఉంటారు. సామే పిల్లాడు మాకు, పిల్ల మీకు. ఏంది బావా? సామే కాలు తగలతా అంది. పక్కకెళ్ళి కూర్చో మనం. ఊర్చుకో బావా, నీ గురించి అడిగి తిరిగిదిగా. వీడు లేకుండా వాడిని పట్టుకోవడం కష్టం. లక్కు నువ్వే లక్కు. ఏంట్రా గుడ్లేసుకుని అలా చూస్తున్నావు? నువ్వే భోజరెడ్డి అని తెలిసి నిన్నే అడ్రస్ అడిగాడంటే యు ఆర్ చొక్క. ఈడ పక్కన ఉన్నప్పుడే కదరా ఆడ పిల్లలు ఎత్తుకెళ్ళాడు, మరి ఈడేంటి? అయినా మీకు వాడికి గొడవ ఏంటి? మాకు లైటర్ ఫైటరా? అరే ఇంద్రాబాయ్ అందరికి ఇట్లా అనిపిస్తుంది, ఫైటర్ కాదన్నా, లైటర్ లైటర్. లైటర్ ఏంటి? లైటర్ కావాలంటే స్వామి సిగరెట్ వెలిగించుకునే దానికి. అరే నాకు అలవాటు లేదు కదనా. లేకపోతే ఇప్పుడు అలవాటు చేసుకోరా, ఉడాలి అలా. ఎవరు పడితే ఆడ బండి అవి అవుతా. ఇక మాకు వాళ్ళకి ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయి స్వామి. అబద్ధం చెప్పకురా. వీడి ఇంటే ఉండడా? కుక్క చావు చస్తావు, పుచ్చ పగిలిపోతే. ఇప్పుడే వస్తా. అవును మేమంటే ఓకే, కన్న తండ్రివై ఉండి నువ్వెందుకు నీ కొడుకుని చంపాలనుకుంటున్నావు? ఏంద్రా ఈ గోళ? ఏం చేశాడని ఎప్పుడు అడిగినా సేమ్ డ్యామేజ్ సార్, అందుకే అడగడం మానేశాం. వావ్ ముక్కయ్యరా. ఏడుస్తావు? మొత్తం మడత పెట్టాడే. ఈ మెంటలో ఎవరు గెలికినారా ఇప్పుడు? ఏడ్సాకలేరా? వీడికేమైందిరా? ఎప్పుడు ఆ పేరు విన్నా సేమ్ డ్యామేజ్, అందుకే వాడి పేరు ఎత్తడం మానేశాం. మళ్ళీ వావ్. రే శివ, తొందరగా పట్టుకోండిరా వాడే. బానే ఉంది రాజీ. కార్ ఎక్కడా? అక్కడే. ఎక్కడో అక్కడే. ఎక్కడా? పార్కింగ్ లోనే పెట్టానే. అటు ఇటు
ఇటు ఇటు చూడు. ఏం జరిగింది అంటే తన హెడ్ హ్యాండ్ బ్రేక్ కొట్టడంతో అది పాడైపోయి ఉంటది. మేము బట్టలు కొనుక్కునే కంగారులో అది మర్చిపోయి వచ్చేసాం. అది అలా ఇలా ఉంటది. అదంతా నాకు అనవసరం. నా కార్ రేటు 10 లక్షలు, కట్టేంత వరకు వదలను. తీసుకుందులే 30,000 ప్లీజ్. నా కార్డు నీకెలా దొరికింది? దొరికింది కార్డు కారు కాదు బ్రదర్, నేను దొరికాను మీకు. దీని అమ్మ జీవితం నెల రోజుల క్రితం ఒక బైక్ కొన్నా బ్రదరు. పూజ చేసి తిరిగి వచ్చే లోపు ఎవడో కొట్టుకెళ్ళిపోయాడు, హ్యాపీగా వాడుకుంటున్నాడు. కారు కొన్నా నువ్వు వాడుకుంటున్నావు, కార్డులో క్యాష్ ఉంది అది వాడుకుంటుంది. దీని అమ్మమ్మ జీవితం లైఫ్ లో ఎవరు వచ్చినా ఏమొచ్చినా ఎవడో ఒకడు వాడుకోమే బ్రదరు. సంబంధాలు చూస్తున్నారు. ఏం టెన్షన్ పడుకో, రెడీ అయ్యి వచ్చాయి, పార్టీ చేసుకుందాం. పొద్దు పొద్దునే పార్టీ. ఇది సాయంత్రం రా యాదవా. దీని మమ్మీ ఇది దెబ్బ గట్టిగా కొట్టింది. ఏ అగో తీసుకెళ్ళిపోతాడు. ఏం మాట్లాడు, మా అమ్మాయి ఫ్రెండ్ మాట్లాడతారా? ప్లీజ్ ప్లీజ్. ఎలా ఉన్నారమ్మా? మాకేంటమ్మా, అల్లుడు గారు మమ్మల్ని బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు. నువ్వు అస్సలు టెన్షన్ పడకు, ఇదిగో మీ అంకుల్తో మాట్లాడు. నాన్నా తను ఎక్కడుందో నీకేమైనా ఫోన్ చేసి చెప్పిందా రిషిత? నేను గోవాలో ఉన్నాను నాన్న. ఓ తెలీదా? తెలీదంటే నీకు ఫోన్ చేస్తే తొందరగా ఇంటికి వచ్చామని చెప్పమ్మా. సరే నాన్న, నేను తర్వాత మాట్లాడతా. బాయ్ బాయ్. నీదాకా రావాలంటే ముందు నన్ను దాటాలి కదా. లక్ కోసమే వాడంత చేస్తే లవ్ కోసం ఇంకెంత చేయాలి? నేను చూసుకుంటా.
స్కూల్ స్టడీ స్టడీ మెట్లు మెట్లు. నిన్నొక విషయం అడుగుతా చెప్పు, మీరిద్దరు లవర్సే కదా? నేను లవరే బ్రదరు, కానీ అదే పద్దాక నువ్వెవరు అంటది. సో క్లారిటీ లేదు. క్లారిటీ లేకపోవడం ఏంటి? 3D సినిమా చూసినట్టు కళ్ళ ముందు అలా కనపడుతుంటే. బ్రదరు, నీకు ఏదైతే కనపడిందో అది నాకు వినిపించేటట్టు క్లియర్ గా చెప్పా ప్లీజ్. తనని నువ్వు చూస్తున్నప్పుడు నీ కళ్ళల్లో ఏ ఫీలింగ్ అయితే కనపడిందో అదే ఫీలింగ్, అదే ఫీలింగ్ తను నిన్ను చూస్తున్నప్పుడు తన కళ్ళల్లో కనపడింది. నిజమో అబద్ధమో పక్కన పెడితే చెప్పింది వింటంగా మాత్రం చాలా హాయిగా ఉంది బ్రదర్. నిజం ప్రామిస్. బ్రదర్ ఓకేగా? ఓకే బ్రదర్, తను నాకు ఒక్కసారి ఎలా చెప్తే చాలు, నా ప్రాణాలనే చేస్తా. ఒక్కసారి నా చేపట్టుకుంటే చాలు, ఈ ప్రపంచంలో దేనినైనా వదిలేస్తా. చెప్పే లవ్ యూ టూ అనాలి ముందే.